सो ई रेप सो ई विधाने सो देन आफ्टर मल्ल मैं डिजिटल फुट बैक अंड सो टेस्ट मैं कंडक्ट सो एवर मार्च फस्ट नीचे व्यूअर्स रेग्युर् सोसार्वी डेज करे बेस चवें सो नीन रेप रेप रीचा सो इं तर अनौंस टेस्ट कंडक्ट 50 क्वेश्चन तो अटे नीन सब्सक्रैबर सो अगर सर टेस्ट कंडक्टी सो नाजु मुख्य अंश कूस सो फस्ट आफ् आल मन की सरस्वती सम्मान अवार्ड रीसेंट केंद्र प्रभुत्व अनौंस जरिए सो डायरेक्ट विनि वी हैव टू अवार्ड्स सरस्वती सम्मान व्यास सम्मान रेंडिंटिनी 1991 केके बिर्ला फाउंडेशन स्थापिंचिंदि मरि रेंडिटिकी डिफरेंस एंटंटे सरस्वती सम्मान अवार्डुनी राज्यांगं गुर्तिंचिन 22 भाषल्लो एदो ओकदानिकि इस्तारु अदे व्यास सम्मान वच्चेसि ओन्ली हिंदीलो मात्रमे इस्तारु सरस्वती सम्मान राज्यांगं गुर्तिंचिन 22 भाषल्लो इस्तारु काबट्टि కంపల్సరీ గ్రహీత ఏ భాష వాడు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అదే వ్యాస సమ్మాన్ హిందీలో ఇస్తారు కాబట్టి పెద్దగా అది ఏ భాష అని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అది హిందీలో ఇస్తారని తెలిస్తే సరిపోతుంది సరస్వతి సమ్మాన్ రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒకదానికి ఇస్తారు అండ్ దానికి 15 lakhs ప్రైజ్ మనీ ఇస్తారు 15 lakhs ప్రైజ్ మనీ ఈవెన్ జ్ఞానపీఠ కన్నా ఎక్కువ ప్రైజ్ మనీ ఇస్తారు మన జ్ఞానపీఠలో 11 lakhs ప్రైజ్ మనీ 2 lakhs వర్త్ గల వాగ్దేవి కాంస విగ్రహం ఇస్తారు షాలో కూడా ఇస్తారు కానీ మళ్ళీ దానికి 200 లెక్క పెట్టదు మనం ఇక వ్యాస సమ్మాన్ వచ్చి ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు సో ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సరస్వతి సమ్మాన్ ఒక 4 months బ్యాక్ 2023 డిసెంబర్ అనౌన్స్ చేసింది వ్యాస సమ్మాన్ అంటే ఒక రకంగా రెండు లేటెస్ట్ అన్నమాట అంటే మన 6 months కరెంట్ అఫేర్స్ కనుక తీసుకుంటే ఓకేనా సో సరస్వతి సమ్మాన్ వచ్చేసి మనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ 22 భాషల నుంచి వచ్చిన పుస్తకాలను పరిశీలించి సో 2023 సంవత్సరానికి గాను సో మనకి ప్రభా వర్మ అనే ఒక మలయాళీ రచయిత్రికి అనౌన్స్ చేశారు సో 2023 సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత ప్రభా వర్మ బిలాంగ్స్ టు మలయాళం లాంగ్వేజ్ పుస్తకం వచ్చేసి రౌద్ర సాత్వికం అనే పుస్తకానికి వచ్చింది సో ఇక సరస్వతి సమ్మాన్ రాజ్యాంగ గురించిన 22 భాషలు ఎవరికొరకు వస్తుంది అన్నాం కదా సో ఈ అవార్డు మరి ఎవరికైనా తెలుగు వారికి వచ్చిందా అంటే 1991 స్థాపించబడ్డప్పుడు ఇప్పటిదాకా ఈ అవార్డు ఒకే ఒక తెలుగు వ్యక్తికి వచ్చింది ఆయన 2018 అవార్డు పొందిన డాక్టర్ కె శివారెడ్డి పక్కకు ఒత్తి గిలిగి అన్న పుస్తకానికి వచ్చింది ఇక వ్యాస సమ్మాన్ మనకి 2023 డిసెంబర్ అనౌన్స్ చేశారు 2023 సంవత్సరానికి గాను అంటే మనకు రెండు కూడా 2023 సంవత్సరానికి గానే అందుబాటులో ఉన్నాయి సో లేటెస్ట్ ప్రకారం సో 2023 వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత మనకి పుష్పభారతి ఆమె రచయిత యాదే యాదే ఔర్ యాదే అనే పుస్తకానికి వచ్చి సో ఇది ఎగ్జామ్లో కాన్సన్ట్రేషన్ కావచ్చు ఇలాగూ మనకి సాహిత్య అవార్డు ఒకటి అనౌన్స్ చేశారు కాబట్టి సో వెరీ రీసెంట్ ఒక 20 డేస్ బ్యాక్ అనౌన్స్ చేసిన ఇంకొక సాహిత్య పురస్కారం కూడా ఉంది అదే జ్ఞానపీఠ అవార్డు సో 1961 స్థాపించి 1965 నుంచి ఇస్తున్న భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ సో 2023 సంవత్సరానికి గాను ఇద్దరికి లభించింది సో ఉర్దూ రచయిత గుల్జార్ అండ్ సంస్కృత రచయిత అయినటువంటి సో జగద్గురు రామభద్రాచార్య సో ఇద్దరికి లభించడం జరిగింది గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కల్రా అండ్ 2013 భారత అత్యున్నత సాహిత్య పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది అండ్ తర్వాత ఆయనకు 2008 మనకి ఇది జయహో అన్న పాట రాసినందుకు కానీ స్లమ్డా మిలియనీర్ సినిమాలో ఆయనకు ఆస్కార్ అవార్డు బెస్ట్ ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది రెహమాన్తో పాటు ఓకేనా సో ఇక నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఉంది మీథేన్ శాడ్ మీథేన్ అనేది ఒక విషవాయువు అని అంట సో దాన్ని మనం మార్ష్ గ్యాస్ అనే పేరుతో కూడా పిలుస్తున్నాం కదా ఈరోజు ప్రపంచంలో రకరకాల పరిశ్రమలు హానికర మీథేన్ వాతావరణంలోకి వదులుతున్నాయి దీనివల్ల మన ఎన్విరాన్మెంట్ బాగా పొల్యూషన్ అవుతుంది సో వాతావరణంలోకి ఎంత మీథేన్ వెలువడుతుందని శాటిలైట్ ద్వారా తెలుసుకోవడం కోసం ఒక ప్రయోగం చేశారు సో మీథేన్ ఉత్పత్తిని తెలుసుకోవడం కోసం చేసిన శాటిలైట్ కాబట్టి దాన్ని మీథేన్ శాట్ శాట్ అంటే శాటిలైట్ అని అర్థం సో దీన్ని 2024 మార్చి 3వ తారీఖున స్పేస్ ఎక్స్ అనే సంస్థ ప్రయోగించింది సో స్పేస్ ఎక్స్ అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజికల్ కార్పొరేషన్ అని దీని అర్థం సో ఇది అమెరికాలో ఉన్న ప్రైవేట్ రాకెట్ పరిశోధక సంస్థ ప్రయోగ సంస్థ సో దీన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో గల వ్యాండర్బర్గ్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రయోగించారు
సో సుమారు ప్రపంచవ్యాప్తంగా 300 కంపెనీలను లిస్ట్ అవుట్ చేసి వాటిని టార్గెట్ చేస్తూ సో వీటి ద్వారా ఎంత వెలువడుతుంది సో వీటి ద్వారా మనకు ఎంత వెలువడుతుంది సో అని ఈ ప్రయోగం చేయడం జరిగింది సో దీని అమెరికాకు చెందినటువంటి సో స్పేసిక్స్ తో కలిపి సో న్యూజిలాండ్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ప్రయోగం చేశారు ఇది ప్రపంచంలో మొట్టమొదటి నాన్ ప్రాఫిట్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్ ఎక్స్పెరిమెంట్ గా దీని చెప్పుకోవచ్చు అన్నమాట ఓకే సో నెక్స్ట్ వన్ ఆ తర్వాత ఆర్మీ నూతన వ్యవస్థ సో ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో మన ఒక ఇండక్ట్ ఒక కొత్త సిస్టమ్ ని ఇండక్ట్ చేయడం జరిగింది నిన్ననే మన భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ఎవరైతే ఉన్నారో ఈ సిస్టమ్ లాంచ్ చేశారు ఫస్ట్ ఈ సిస్టమ్ ఏంటంటే స్టీగ్ STEAG స్టీగ్ స్టీగ్ అంటే ఏంటంటే సిగ్నల్స్ టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ అడాప్షన్ గ్రూప్ STEAG స్టీగ్ అంటే సో సిగ్నల్స్ టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ అడాప్షన్ గ్రూప్ అని అంటారు సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే సో డిఫెన్స్ రంగంలో సిగ్నల్స్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అంటే మెయిన్గా మనకు వైర్లెస్ రేడియోస్ యూజ్ చేస్తాం కదా సో ఇది వైర్లెస్ కావచ్చు వైర్డ్ టెక్నాలజీ కావచ్చు వైర్లెస్ టెక్నాలజీ అయినా పర్లేదు వైర్డ్ టెక్నాలజీ అయినా పర్లేదు రెండు రకాలుగా సిగ్నల్స్ టెక్నాలజీ డెవలప్ చేయాలి అండ్ ఆర్మీలో ఎక్కువగా మనం రేడియోస్ వాడతాం ఓకేనా ఆ రేడియో సిగ్నలింగ్ డెవలప్ చేయాలి అండ్ 5G 6G సిగ్నలింగ్ మీద వీళ్ళు పరిశోధన చేస్తారు అండ్ క్వాంటమ్ టెక్నాలజీ మీద పరిశోధన చేస్తారు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మీద కూడా పరిశోధన చేస్తారు అంటే కంప్లీట్గా ఆర్మీ వాళ్ళు ప్రవేశపెట్టిన దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ పరంగా ఆర్మీని సమర్థవంతంగా అడాప్ట్ చేసుకోవడం ఎఫిషియెంట్గా తయారు చేయడం అని అర్థం దట్ ఈస్ టీ సో సిగ్నల్స్ టెక్నాలజీ ఎవల్యూషన్ అడాప్షన్ గ్రూప్గా దీన్ని పిలుస్తుంటాం సో దీన్ని మన భారత ఆర్మీ చీఫ్ సో ప్రారంభించారని చెప్పాం కదా సో ఈ మధ్యలో ఆర్మీకి సంబంధించి రకరకాల నూతన ఇష్యూస్ అని మనకు వచ్చినాయి ఒకసారి జాగ్రత్తగా చూస్తే మన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అని నేను మనోజ్ పాండే అంటున్నా అండ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అతని ఎయిర్ చీఫ్ మార్షల్ అంట మనకు వివేక్రామ్ చౌదరి అండ్ నేవీ చీఫ్ అడ్మిరల్ అంట ఆర్ హరికుమార్ ఈ ముగ్గురు పైన ఉండే వాళ్ళని ఏమంటున్నామంటే మనం అతన్ని CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంట సో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఉన్నారు యాక్చువల్గా ఫస్ట్ CDS మనకు బిపిన్ రావత్ ఉండేవారు అండ్ 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 8 దాకా ఉన్నారు సో 2021 డిసెంబర్ 8న ఆయన తమిళనాడులో ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది ఆ తర్వాత అనిల్ చౌహాన్ వచ్చారు ఇక మిగతావన్నీ పారామిలిటరీ బలగాలన్నమాట సో పారామిలిటరీ తీసుకుంటే CRPF అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంది కదా సో CRPF డైరెక్టర్ జనరల్గా మనకు అనీష్ దయాల్ సింగ్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చరిత్రలోనే మొట్టమొదటి సో మహిళా డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా సో నీనా సింగ్ అపాయింట్ కావడం జరిగింది అండ్ అనదర్ వన్ వచ్చేసి మనకు BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నితిన్ అగర్వాల్ ఉన్నాడు రీసెంట్గానే BSF మొట్టమొదటి మహిళా స్నైఫర్గా సో మనకి సుమన్ కుమార్ అని అపాయింట్ చేయడం జరిగింది ఆ తర్వాత ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా మనకు రాహుల్ రస్గోత్ర ఉండడం జరిగింది అండ్ SSB అంటే సశస్త్ర సీమా బల్ యాక్చువల్గా గతంలో SSBకి డైరెక్టర్ జనరల్గా రష్మి శుక్లా ఉండేవారు కానీ మహారాష్ట్ర మొట్టమొదటి మహిళా DGPగా అపాయింట్ అయింది దాంతో SSB డైరెక్టర్ జనరల్గా ఇప్పుడు దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నారు సో ఆయన SSBకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు అండ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా అడిషనల్ ఛార్జ్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే NSG డైరెక్టర్ జనరల్ సో MA గణపతి రీసెంట్గా పదవీ కాలం పూర్తయింది కాబట్టి ఓకేనా సో ఇవి మన దేశంలో వచ్చేసి నియామకాలు సో వెంకట్ వెంకీ గారు ఏమంటున్నారంటే సో బోర్డు మీద రాయండి నోట్స్ మేము రాసుకుంటున్నామని నో ప్రాబ్లం బ్రదర్ యాక్చువల్గా నేను పేపర్స్ ప్రిపేర్ చేశాను సో జస్ట్ నేను రాగానే ఈ 3 రోజులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో సో మీకు PDF చేసి మీకు టెలిగ్రామ్లో ఇస్తాను అంటే నేను ఒక ఐడియా కోసం రాసుకున్నాను కాబట్టి టెలిగ్రామ్లో వేయట్లేదు సో ఇది నో ప్రాబ్లం ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అనదర్ వన్ సో సఖీ మొబైల్ యాప్ సో ఈరోజు మనకు వార్తల్లో 2 మొబైల్ యాప్స్ ఉన్నాయి ఎగ్జామ్ మీద మధ్య మొబైల్ యాప్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ 2019 ఏపీలో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం సో నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది దాన్ని విస్తరించండి అని అన్నాడు
సో నేత అంటే నేషనల్ ఎలక్ట్రోరల్ ట్రాన్స్ఫార్మింగ్ అప్లికేషన్. ఓకేనా? మరి ఇక్కడ సఖి ఏంటి? ఈరోజు సఖి ఉంది, నో యువర్ క్యాండిడేట్ ఉంది, రెండు ఉన్నాయి. యాక్చువల్గా సఖి ఫస్ట్ మనం తీసుకుందాం. ఇప్పుడు త్వరలో భారత ప్రభుత్వం 2025లో 4 ఆస్ట్రోనాట్స్ని అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించింది. ఆల్రెడీ వాళ్ళ పేర్లు కూడా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో అనౌన్స్ చేశారు. సో అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ కనుక వెళ్తే వాళ్ళతో కమ్యూనికేట్ కావాలి. ఓకేనా? అండ్ రెండోది వచ్చేసి వాళ్ళ హెల్త్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి, వాళ్ళ డైటరీ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. అంటే వాళ్ళు కొంచెం కొంచెం ఆహారం తీసుకుంటారు, సో అది కూడా డ్రై ఫుడ్, అది కూడా ఏ విధంగా తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. అండ్ ఇంకా చెప్పాలంటే ఏంటంటే కనెక్టివిటీ కావాలి వాళ్ళకు, స్పేస్ నుంచి ఎర్త్కు. ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసం మనం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇస్రో ఆధ్వర్యంలో పనిచేస్తున్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ జనరల్గా ఉన్ని కృష్ణన్ నాయర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ని మన విఎస్ఎస్సి అంట. ఇది 1963 నవంబర్ 21 నాడు ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా మనకు ఇస్రో స్థాపించక ముందు అండ్ మనకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లేకముందు మనకు అంతరిక్ష ప్రయోగాలు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచే జరిగేవి. సో ఇప్పుడు ఇస్రో 1969 స్థాపించబడ్డ తర్వాత సో మనకు అంతరిక్ష ప్రయోగాలు ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. ఓకేనా? సో ఇది సఖి. ఇక సెకండ్ వన్ ఏంటంటే నో యువర్ క్యాండిడేట్. నో యువర్ క్యాండిడేట్, క్యాండిడేట్ ఏంటండి? అభ్యర్థి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి 7 దశల్లో 18 లోక్సభ ఎన్నికలు నిర్వహించడం కోసం, దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కోసం నోటిఫికేషన్ ఇచ్చింది అండ్ షెడ్యూల్ ఇచ్చింది. అండ్ మన ఓట్ల లెక్కింపు 4 జరగబోతున్నాయి. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని లోక్సభల ఫలితాలు అండ్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా లోక్సభల ఫలితాలు కౌంటింగ్, సో జూన్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ 4 జరుగుతుంది. కానీ ఒక అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం, అరుణాచల్, సిక్కింలో మాత్రం సో 2 కౌంటింగ్ జరగబోతుంది అసెంబ్లీ ఎన్నికలే. మళ్ళీ లోక్సభ 4 నాడే జరుగుతాయి అక్కడ. సో ఎందుకంటే 2 అక్కడ అపాయింటెడ్ డే, సో 5 అవుతుంది. అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఏ రోజైతే ప్రభుత్వం ఏర్పడుతుందో దాన్ని అపాయింటెడ్గా పరిగణిస్తారు. అప్పటి నుంచి 5 ఎన్నికలు జరిగి ఫలితాలు వేడుకోవాలి. సో 4 కౌంటింగ్ జరిగితే అప్పటికి అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల అసెంబ్లీలు ఏర్పడి 5 దాటుతుంది. కాబట్టి ఆ 2 అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే 2 నిర్వహించబోతున్నారు. ఆ 2 మినహా మిగతా ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలతో పాటు అండ్ దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు 4 రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో రకరకాల అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. ఎన్నికల్లో రకరకాల అభ్యర్థులు పోటీ చేసినప్పుడు వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ మధ్యలో చాలామంది క్రిమినల్స్ చట్టసభలకు ఎన్నిక కావడం జరుగుతుంది, క్రిమినల్స్. సో మన నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గతంలో నేర చరిత్ర ఏమన్నా ఉందా లేదా తెలుసుకోవడం కోసం వచ్చిన మొబైల్ యాప్ ఏంటంటే, సో దట్ ఈజ్ నో యువర్ క్యాండిడేట్. నో యువర్ క్యాండిడేట్. సో దీన్ని మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ కుమార్ లాంచ్ చేయడం జరిగింది. ఇక రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే, సో ఈయన తర్వాత ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కొత్తగా వచ్చారు జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం తరఫున రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడం కోసం, ఆ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, అతన్ని ఎన్నికల ప్రధానాధికారి అంటారు. తెలంగాణలో అయితే వికాసరాజు ఉన్నారు, ఏపీలో అయితే ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. సో వీళ్ళు కాకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వచ్చేసి సి పార్థసారథి, అదే ఏపీలో అయితే నీలం సాహ్ని ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓన్లీ లోకల్ బాడీస్ ఎన్నికలు మాత్రం పెడతారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పెడుతుంది. వాళ్ళ తరఫున ఇక్కడ ఒక ఎన్నికల ప్రధాన అధికారి ఉంటారు, అధికారి వేరు, కమిషనర్ వేరు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధిపతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అంటే ఆయన కోర్టుకు జడ్జికున్న అధికారాలు ఉంటాయి. అది ఎన్నికల ప్రధాన అధికారి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇతను కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగా పనిచేస్తాడు. అర్థమవుతుంది కదా? సో ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ, ఏపీలలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, వాటిని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సో ఏపీలో ముఖేష్ కుమార్ మీనా, తెలంగాణలో వికాసరాజు పర్యవేక్షిస్తారు. ఇక ఈ ఎన్నికల తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, కార్పొరేషన్, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వచ్చేసి సి పార్థసారథి, ఏపీలో వచ్చి నీలం సాహ్ని. ఓకేనా? సో ఇది అండ్ ఇది కాకుండా ఈరోజు ద మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని నియామకాలు వార్తల్లో ఉన్నాయి. సో అది వాటి గురించి డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ వన్ నియామకాల్లో మేజర్ ఏంటంటే, సో తెలంగాణ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనకు తమిళసై సౌందరరాజన్, సో వెరీ రీసెంట్గా రాజీనామా చేయడం జరిగింది. తమిళసై సౌందరరాజన్ తమిళనాడు చెందినటువంటి వ్యక్తి, గతంలో తమిళనాడులో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. అయితే సో మళ్ళీ ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలి, సో లోక్సభకు పోటీ చేయాలి అనే ఆలోచనతో రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళసై సౌందరరాజన్ తెలంగాణకి గవర్నర్గా పనిచేసింది, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసింది. సో ఇప్పుడు మేము రాజీనామాతో రెండు స్థానాలకు ఖాళీ ఏర్పడింది, అంటే వేరే వాళ్ళు నియమించాలి కదా. అందుకని కేంద్ర ప్రభుత్వం టెంపరీగా ఏం చేసిందంటే, జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ అనే వ్యక్తిని సో తెలంగాణకు గవర్నర్గా, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అంటే ఆయన జార్ఖండ్కు పూర్తిస్థాయి గవర్నర్గా పనిచేస్తాడు, తెలంగాణ గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అడిషనల్ ఛార్జెస్ నిర్వహిస్తాడు. ఇక రెండోది క్యూబాకు నూతన రాయబారి. క్యూబా రాజధాని హవానా. సో హవానా సిగరెట్ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి పొందింది. ఒకప్పుడు క్యూబాను మనం షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అనేవాళ్ళం, ఇప్పుడు కూడా అంటున్నాం. కాకపోతే చక్కెర ఇప్పుడు అత్యధికంగా ఉత్పత్తి కావట్లేదు. బ్రెజిల్, ఇండియాలో చక్కెర అత్యధిక ఉత్పత్తి అవుతుంది. క్యూబాకి కొత్త రాయబారిగా మనకు 1997 ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయినటువంటి ఆర్మ్స్ట్రాంగ్ చాంగ్సాన్ అనే వ్యక్తి నియమించబడ్డాడు. యాక్చువల్గా ప్రస్తుతమైన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నాడు. సో కొత్తగా క్యూబాలో భారత రాయబారిగా నియమించబడ్డాడు. ఇక రెండోది వినయ్ కుమార్ అనే వ్యక్తి వార్తలకు వచ్చాడు. ఈయన ఏంటంటే మయన్మార్లో భారత రాయబారిగా పనిచేస్తున్నాడు. ఈయన 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. సో కొత్తగా ఈయన మయన్మార్ నుంచి రష్యాకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. సో రష్యాకు భారత్కు చాలా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలో భారత్ అత్యధిక ప్రయాణించేది ఫస్ట్ రష్యాకి. సో ఆ దేశానికి రాయబారిగా నియమించబడ్డాడంటే భారత రష్యా సంబంధాల్లో ఈయన కీలక పాత్ర పోషించాలని అర్థం. ఓకేనా? సో రష్యాకు రీసెంట్గా మార్చి 15 నుంచి 17 వరకు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. వ్లాడిమిర్ పుతిన్ 88% ఓట్లతో ఎన్నికవడం జరిగింది. సో వ్లాడిమిర్ పుతిన్ 2000 నుంచి 2008 దాకా సో రష్యా ప్రధానమంత్రిగా, 2012 నుంచి ప్రస్తుతం సో అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రష్యా అధ్యక్ష పదవి కాలం 6 సంవత్సరాలు అండ్ 2024 గెలిచాడు కాబట్టి 2030 వరకు అతను అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంది. ఇక రష్యా ప్రధానమంత్రిగా మనకు మిఖాయిల్ మిషుస్టిన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్కి నూతన డీజీపీ అపాయింట్ కావడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం రీసెంట్గా 6 రాష్ట్రాల డీజీపీలను తొలగించమని చెప్పింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ యాదవ్ ను తొలగించారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలే వీళ్ళు సరిగ్గా నిర్వహించలేరని 6 రాష్ట్రాల డీజీపీలను స్టెప్ డౌన్ చేసింది, అంటే వాళ్ళని తొలగించింది. ఏంటి, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ అండ్ తర్వాత మనకి గుజరాత్, ఈ రాష్ట్రాల డీజీపీలను తొలగించింది. సో దానిలో మనకు వెస్ట్ బెంగాల్ డీజీపీగా రాజీవ్ కుమార్ ఉండేవాడు, ఆయన తొలగించారు కాబట్టి ఆయన ప్లేస్లో కొత్తగా వివేక్ షా, వెస్ట్ బెంగాల్ నూతన డీజీపీగా వివేక్ షా నియమించబడ్డాడు. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి అరవింద్ కపిల్, యాక్చువల్లీ HDFC బ్యాంక్లో వెళ్ళి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. మనకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ ఆర్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఇప్పుడు ఎయిర్టెల్ బ్యాంక్ రకరకాల పిలుస్తున్నాం కదా, రిలయన్స్ బ్యాంక్ అని, అవన్నీ NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో వన్ ఆఫ్ ది NBFC ఏంటంటే పూనా వాలియా ఫిన్కార్ప్. ఇప్పుడు బజాజ్ ఫిన్కార్ప్ ఉంది NBFC, అది మనకు రకరకాల లోన్స్ ఇస్తుంది కదా, ఫోన్లు కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి, అదొక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ. అట్లా పూనా వాలియా ఫిన్కార్ప్ అనేది కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, దాని CEOగా అరవింద్ కపిల్ నియమించబడ్డాడు. ఇక అలహాబాద్ హైకోర్టులో అడిషనల్ జడ్జెస్గా పనిచేస్తున్నా, అంటే 2 సంవత్సరాల పరిమిత కాలానికి అడిషనల్ జడ్జెస్గా పనిచేస్తున్నా 5 న్యాయమూర్తులను సో పర్మనెంట్ జడ్జెస్గా సుప్రీంకోర్టు కొలీజియం నియమించడం జరిగింది. సో ఈరోజు రేపు మాత్రమే ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది, ఎందుకంటే బయట ఉన్నా, యాక్చువల్లీ ఇక్కడ సిగ్నల్ లేదు, అంటే ఫోన్ మాత్రమే పనిచేస్తుంది, నా వ్యాక్యూమ్ సిస్టమ్ ఉంది కదా, ఇది అందరూ చెప్పవచ్చు బట్ సిగ్నల్ క్యాచ్ చేయట్లేదు, అందుకని బ్రేక్ ఇవ్వడం ఇష్టం లేక చెప్తున్నాను. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు కొలీజియం తీర్పు అదే సజెషన్ మేరకు మొత్తం 5 జడ్జెస్ని అడిషనల్ జడ్జెస్ని పర్మనెంట్ జడ్జెస్గా మార్చారు. ఎక్కడ? అలహాబాద్ హైకోర్టులో. వాళ్ళు అదే హైకోర్టులో సో అడిషనల్ జడ్జిగా పనిచేస్తున్నారు అండ్ అదే హైకోర్టులో ఇప్పుడు పర్మనెంట్ జడ్జెస్ అయ్యారు.
సో దయచేసి వీడియోను లైక్ చేయండి. సో లైవ్లో 110 మంది ఉన్నారు, జస్ట్ లైక్ అవర్ వీడియో. సో ఆ అడిషనల్ జడ్జెస్ జడ్జెస్ అయ్యారన్నాం కదా, ఎవరు ఐదుగురు అంటే జస్టిస్ సౌరభ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లా, జస్టిస్ జ్యోత్స్నా శర్మ, జస్టిస్ సురేంద్ర సింగ్ అండ్ మహమ్మద్ అజర్ హుస్సేన్ ఇద్రిసి గారు. జస్టిస్ మహమ్మద్ అజర్ హుస్సేన్ ఇద్రిసి గారు. సో వీళ్ళందరూ కూడా 12 జడ్జెస్ అపాయింట్ కావడం జరిగింది. అండ్ వన్ మోర్, తెలుగు రాష్ట్రాలకి కొత్త జడ్జెస్ వచ్చారు. మనకి కోల్కతా హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి ఇద్దరిని సో తెలంగాణ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. అండ్ తర్వాత వచ్చేసి కర్ణాటక హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తిని సో కేరళ హైకోర్టు జడ్జిని కర్ణాటక జడ్జి చేసింది. ఎవరెవరు ఆ ముగ్గురు జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ కోల్కతా హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి మౌషూమి భట్టాచార్య అండ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న సుజోయి పాల్, వీళ్ళిద్దరు తెలంగాణ హైకోర్టుకి కొత్త జడ్జెస్ అపాయింట్ అయ్యారు. అండ్ తర్వాత వచ్చి కేరళ హైకోర్టుకి జడ్జిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ అను సో శివరామన్ ఎవరైతే ఉన్నారో ఈయన కర్ణాటక హైకోర్టుకి జడ్జిగా అపాయింట్ కావడం జరిగింది. ఓకేనా? సో అండ్ లాస్ట్ వన్ డయానా మెమోరియల్ అవార్డు. ఇప్పుడు ఎవరైతే బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ ఉన్నారో, ఒకప్పుడైనా డయానా అనే ఒక బిలో 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 మిడిల్ క్లాస్ ఒక ప్రైవేట్ స్కూల్లో నెలకు సో 500 పౌండ్లకు టీచర్గా పనిచేస్తున్న డయానాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ప్రపంచంలో డయానా చార్లెస్ వివాహం ఒక సెన్సేషన్. అయితే రాజకుటుంబ కట్టుబాట్లను తట్టుకోలేక సో డయానా ఆయనకు డైవోర్స్ ఇచ్చి, డివోర్స్ కాదు, ఆయన నుంచి బయటికి వెళ్ళిపోయి ప్రైవేట్గా కొంచెం ఆమె ఏంటంటే వెస్టర్న్ కల్చర్ మీకు తెలుసు కదా, సో అలాంటి జీవితాన్ని గడపడింది. దాంతో ఆమె మీడియా టార్గెట్ చేసింది. బట్ ఒక రోడ్డు ప్రమాదంలో డయానా చనిపోయింది. ఈ డయానా చార్లెస్కు పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకరైన ప్రిన్స్ విలియం ఎవరైతే ఉన్నారో సామాజిక రంగంలో సేవలు చేసిన వాళ్లకు డయానా పేరుతో ఒక అవార్డు ఇస్తున్నాడు. అదే డయానా మెమోరియల్ అవార్డు. ఇది 2024 కానీ ఇద్దరు భారతీయులకు వచ్చింది. ఢిల్లీలో వన్ ఆఫ్ ద ఇన్వెంటర్ పెట్టుబడిదారుడైనటువంటి ఉదయ్ భాటియా అండ్ మెంటల్ హెల్త్ అడ్వకేట్ హ్యూసోత్ మైండ్ అనే ఒక ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తున్నటువంటి సో మానుషి గుప్తా, సో మానసి గుప్తా, ఈ ఇద్దరు కూడా డయానా మెమోరియల్ అవార్డు రావడం జరిగింది. సో అండ్ వెంకట్ వెంకి గారు అండ్ చాలామంది డౌట్స్ అడిగారు సో బోర్డ్ మీద చెప్పమని. సో చెప్పాను కదా, నిన్న, ఈరోజు, రేపు కూడా ఈ విధంగానే కొంచెం ఉంటుంది. ఈ 3 రోజుల నోట్స్ని వెళ్ళగానే మీకు డేట్ వైజ్గా సో టైప్ చేయించి, అంటే నా రైటింగ్ బాగుండదు అందుకే నేను టెలిగ్రామ్లో పెట్టట్లేదు, సో డేట్ వైజ్ చేయించి మీకు టెలిగ్రామ్లో ఇస్తాను, డోంట్ వరీ. అండ్ రేపు కూడా కరెంట్ అఫేర్స్ ఉంటుంది. అండ్ ఎల్లుండి నుంచి యాజ్ టీజ్గా మళ్ళీ మనం బోర్డు మీద కరెంట్ అఫేర్స్ కండక్ట్ చేద్దాం. ఓకేనా? సో రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ ట్యూన్అప్ చేయండి. సో మ్యాక్సిమం కరెంట్ అఫేర్స్ని నేషనల్ వెబ్సైట్స్ నుంచి, ఇతర వెబ్సైట్ నుంచి తీసుకొని చేస్తున్నా. సో మ్యాక్సిమం మీకు కరెంట్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే తెలంగాణ డిఎస్సి అండ్ నాన్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 2 సపరేట్ కోర్సులు ఉన్నాయి. యాప్లో మీకు 499 రూపీస్కే దాన్ని అవైల్ చేసుకోవచ్చు, సో చేసుకోండి. అండ్ ఏపీ వాళ్ళు కూడా సపరేట్ కోర్సు ఉంది, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే దానిలో జాయిన్ కావచ్చు. ఓకేనా? సో మీకు ఎల్లుండి నుంచి రెగ్యులర్గా దాని క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. జై హింద్.